హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ క్రికెట్ లీగ్ అంటే అందరికీ ఐపీఎల్ గుర్తొస్తుంది. అయితే ఐపీఎల్ రూల్స్ ప్రస్తుతం చాలా బాగున్నాయి, కానీ 2022 ఐపీఎల్లో ఇంకొక 5 కొత్త రూల్స్ వచ్చాయంటే మాత్రం ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ అవ్వడం ఖాయం. సో అలాంటి 5 రూల్స్ ఏంటో ఇవిడలో తెలుసుకుందాం. ఒకవేళ ఈ 5 రూల్స్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మీకు ఇష్టమైన రూల్ ఏదైనా కొత్తగా అనుకుంటూ ఉంటే దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొదటి రూల్, ఐపీఎల్లో భారీ హిట్టర్స్ ఉంటారు, వాళ్ళు కొన్నిసార్లు 6ని 100 మీటర్ల పైన కూడా కొడుతూ ఉంటారు. అలాంటి క్రమంలో 100 మీటర్ల పైన 6 కొడితే 8 రన్నులు ఇవ్వాలి. ఇలా జరిగిందంటే మాత్రం మ్యాచెస్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇంకొక రూల్, పవర్ సర్జ్. యాక్చువల్గా ఈ రూల్ బిగ్ బ్యాష్ లీగ్లో ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కాకుండా T20 క్రికెట్లో పవర్ ప్లే అంటే మొదటి 6 ఓవర్లు, ఈ 6 ఓవర్లు ఉపయోగించుకొని టీమ్స్ పరుగులు చేస్తూ ఉంటాయి, ఆ రోజు మ్యాచ్కి ఫౌండేషన్ వేసుకుంటాయి. అయితే ఈ 6 ఓవర్లని 2 భాగాలుగా విడదీసి మొదటి 4 ఓవర్లు ఫస్ట్ హాఫ్ అనమాట, అంటే 10 ఓవర్ల ముందు పవర్ ప్లే ఉంటుంది స్టార్టింగ్లోనే. ఆ తర్వాత మరొక 2 ఓవర్లు సెకండ్ హాఫ్లో, అంటే 10 ఓవర్ల తర్వాత బ్యాటింగ్ టీం ఎప్పుడైనా సరే ఆ 2 ఓవర్లని పవర్ ప్లేగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ రూల్ వస్తే మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తోంది. ఇక 3వ రూల్ ఏంటంటే బౌలర్కి ఎక్స్ట్రా ఓవర్ ఇవ్వడం. యాక్చువల్గా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క బౌలరు 4 ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఇలా కాకుండా ఇన్ఫామ్ బౌలర్ అంటే ఆ రోజు మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేస్తున్న బౌలర్కి మరొక ఓవర్ ఎక్స్ట్రాగా బౌలింగ్ ఇవ్వాలి. ఆ ఆప్షన్ వచ్చిందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాచెస్ టర్న్ అయిపోతూ ఉంటాయి, కొంతమంది బౌలర్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు, మరికొంతమంది బౌలర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు. అంతేకాకుండా బ్యాట్కి బాల్కి మధ్య ఒక మంచి కాంటెస్ట్ ఉంటుంది, అంటే సూపర్గా బ్యాటింగ్ చేస్తున్న టీం మాత్రమే కాకుండా ఇట్లా ఇన్ఫామ్ బౌలర్ టీంలోకి వచ్చాడంటే ఓడిపోతున్న టీంకి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ రూల్ కూడా బాగుంటుంది అనిపిస్తోంది. 4వ రూల్ ఏంటంటే పాయింట్స్ టేబుల్లో చాలా చేంజెస్ వస్తాయి ఒకవేళ ఈ రూల్ చేరిస్తే. అదేంటంటే ఏ టీం అయినా సరే చేజింగ్ చేసేటప్పుడు 10 ఓవర్ల లోపే స్కోర్ని చేస్ చేస్తే వాళ్లకు అడిషనల్ పాయింట్స్ ఇవ్వాలి. ఎందుకంటే 10 ఓవర్స్ లోపు స్కోర్ని చేస్ చేశారంటే వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు. సో అలాంటి క్రమంలో వాళ్ళకు ఒక పాయింట్ ఇస్తే తప్పేమీ కాదు. ఇక 5వ రూల్ ఏంటంటే స్లో ఓవర్ రేట్కి పెనాల్టీ ఇవ్వాలి. ఇప్పుడు కూడా పెనాల్టీ ఉంది, అది ఫైన్ రూపంలో ఉంది, కానీ చాలా సందర్భాల్లో ఈ స్లో ఓవర్ రేట్ అనేది ఎవరు పెద్దగా పట్టించుకోరు. స్లో ఓవర్ రేట్ అంటే ఏంటంటే ప్రతి టీంకి ఒక టైం ఇస్తారు, ఆ టైంలో వాళ్ళ ఇన్నింగ్స్ని కంప్లీట్ చేయాలి బౌలింగ్ చేసేటప్పుడు. సో ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో ఆ క్రమంలో ఆపోజిట్ టీంకి ఒక 5 రన్స్ ఎక్కువ ఇవ్వాలి. యాక్చువల్గా ఐపీఎల్ టీమ్స్ ఈ టైం ఎక్కువ తీసుకోవడం అనే దాన్ని ఒక స్ట్రాటజీగా ఉపయోగిస్తూ ఉంటాయి, అంటే ప్లేయర్స్ని డిస్టర్బ్ చేయడం లేకుంటే వాళ్ళ స్ట్రాటజీస్కి మరింత పదును పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇలా 5 రన్నులు ఎక్కువ ఇవ్వాలి అనే రూల్ వస్తే మాత్రం అన్ని టీమ్స్ కొంచెం జాగ్రత్త పడతాయి అన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.